ఈ వాతావరణం ఎలాంటి భవిష్యత్ రాజకీయాలకు ముఖచిత్రంగా మారబోతోంది అనే ఒక ఆసక్తికరమైన చర్చ అప్పుడే మొదలైపోయింది. కుమారస్వామి పట్టాభిషేక వేదికపై కనిపిస్తున్న ఈ దృశ్యాలు దానికి మరింత ఊతమిస్తున్నాయి, మరింత చర్చను లేవనెత్తుతున్నాయి. రాజకీయాల్లో ఎడమోకం పెడమోకంగా ఉండే పార్టీల అధినేతలు కూడా ఇక్కడ నవ్వుతూ పలకరించుకొని ఒక వేదికను పంచుకొని కరచాలనం చేసుకునే దృశ్యాలు ఇక్కడ ఆవిష్కృతమయ్యాయి. కేవలం ఇది జేడిఎస్ కాంగ్రెస్ సారథ్యంలో కర్ణాటకలో ఏర్పడిన ప్రభుత్వ అధినేత ప్రమాణ స్వీకారంగా మాత్రమే విశ్లేషకులు దీనిని చూడటం లేదు. దేశంలో జరగబోయే భవిష్యత్ రాజకీయాల్లో చోటు చేసుకోబోయే పెనుమార్పులకు వేదికగా మార్పులకు ముఖచిత్రంగా ఈ రాజకీయ వేదికను చూస్తూ ఉన్నారు. మాయావతి, అఖిలేష్ యాదవ్, సీతారాం యెచూరి, శరద్ యాదవ్, శరద్ పవార్, అజిత్ సింగ్, జైపాల్ రెడ్డి, తేజస్వి యాదవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేరళ సీఎం పినరై విజయన్ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన వారిలో ఉన్నారు. సో ఈ వేదికపైకి వచ్చిన పార్టీల మధ్య ఎలాంటి చర్చలు ఇప్పుడు జరుగుతాయి అన్నదే చాలా ఆసక్తిని కలిగిస్తున్న అంశం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం, ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నాలు ముమ్మరమవుతున్న వేళ కుమారస్వామి ప్రమాణ స్వీకార వేదికపై చోటు చేసుకుంటున్న ఈ దృశ్యాలు